సీనియర్ నటుడు వికే నరేష్ భార్య రమ్య రఘుపతి ఇప్పుడు తన భర్త పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులతో వార్తల్లోకి ఎక్కారు. విజయ నిర్మల కుమారుడు మా మాజీ అధ్యక్షుడు అయిన నరేష్, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె అయిన రమ్య 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు పుట్టాక మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నారు. వీరు అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా అనధికారికంగా మాత్రం దూరం అయిపోయారు. ఇక ఇప్పుడు నరేష్ మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నరేష్ ప్రతి నెల రమ్య మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాడట. ఇక నరేష్ రమ్యను పెళ్లి చేసుకున్నప్పుడు అతడి వయసు 54, అప్పుడు రమ్య వయసు నరేష్ వయసులో సగం. అసలు వీరు పెళ్లి చేసుకోవడం ఏంటని చాలా మంది ముక్కను వేలేసుకున్నారు కూడా. ఓ బాబు పుట్టగానే మనస్పర్ధలతో వీరు దూరంగా ఉంటున్నారు. రమ్య అయితే నరేష్ ఆస్తుల్లో సగం వరకు తనవే అని అప్పట్లో నానా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు అదే నరేష్ తో దిగిన ఫోటోలు ఆ ఆస్తులు చూపించి భారీ ఎత్తున వడ్డీలకు కోట్లాది రూపాయలు వసూలు చేసిందట. ఆమె బాధితుల నుంచి ఓవరాల్గా 7-8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం తెలుస్తోంది. ఓ 5 మహిళలను బాగా నమ్మించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేసిందట. అలాగే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దగ్గర అధిక వడ్డీకి 45 లక్షల రూపాయలు తీసుకుంది. ఇందుకు గాను ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా రమ్య బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.